ఇక ఫోన్ చూడగానే ఇక వాళ్ళమ్మ మిస్ కాల్స్ అయితే చాలా ఉంటాయి. ఏంటి అమ్మ ఇన్నిసార్లు కాల్ చేసింది అని చెప్పి వెంటనే పద్మమ్మకి కాల్ చేస్తుంది. ఇక పద్మమ్మ ఫోన్ ఎత్తి ఏడుస్తూ ఉండగా అమ్మ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి కుట్టి టెన్షన్ పడుతూ ఉండగా ఇక పద్మమ్మ ఏడుస్తూ ఉండగా ఇంతలో సీను ఫోన్ తీసుకొని అమ్మడి ఇలా మామకి ఇలా అయింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కుట్టి. ఏమైంది సీను ఏమైంది నాయనకి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు రాలేదని చెప్పి నీకోసం ఎదురు చూసి చూసి ఇక గొడవ చేసి బయటికి వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు వచ్చి పడిపోయాడు అమ్మాడి మామ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇప్పుడు నాయనకి ఎలా ఉంది ఇప్పుడు ఎక్కడున్నారు అని చెప్పేసి అనగానే హాస్పిటల్కి తీసుకొచ్చాము లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు అమ్మాడి అని చెప్పేసి అనగానే ఇక ఏ హాస్పిటల్ చెప్పు అని చెప్పేసి అనగానే ఇంకా పలానా హాస్పిటల్ అని చెప్పి సీను అయితే చెప్తూ ఉంటాడు. ఇక వెంటనే ఫోన్ పెట్టేసి నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పేసి ఫోన్ పెట్టేసి బయలుదేరుతూ ఉంటుంది ఇంకా కుట్టి. ఇక వెంటనే అత్తయ్యకి చెప్తూ ఉంటుంది అత్తయ్య నేను వెళ్ళాలి నాయనకి గుండె పట్టుచ్చిందట హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసంగానే అయ్యో అవునా సున్ అవునా అవునా సరే కారులో కారు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి ఉన్నందా అంటూ ఉంటుంది. అలాగే అత్తయ్య అని చెప్పేసి ఇక కారు తీసుకొని వెళ్తూ ఉంటుంది కుట్టి. ఇక మనం కూడా వెళ్తే బాగుంటుందేమో సున్నందా అని చెప్పి శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. వెళ్దాం ముందు అమ్మాయి వెళ్ళింది కదా వెళ్ళొచ్చాక మనం ఫోన్ చేసి మాట్లాడదాం అప్పుడు ఎలా ఉందో తెలుసుకున్నప్పుడు వెళ్దాం అని చెప్పేసి సునంద అంటూ ఉంటుంది. ఇక్కడితో కట్ చేస్తే ఇక పద్మమ్మ సింహాద్రి కోసం ఏడుస్తూ ఉంటుంది. కూతురు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఇలా అయిపోతే నేనేమైపోవాలయ్యా నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పద్మమ్మ. ఇంతలో కుట్టి ఏడుస్తూ గబగబా అమ్మ అమ్మ నాయనకి ఎలా ఉందమ్మా అని చెప్పేసి అనగానే ఇక పద్మమ్మకి కోపం వచ్చి నీ వాళ్ళు ఇదంతా అయిందని చెప్పి వెనక్కి తోసేస్తుంది. ఏంటమ్మా నా మీద కోపమా నీకు అని చెప్పగానే నీ వల్ల ఈరోజు మీ నాయన చావు బతుకుల్లో ఉన్నారు అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటుంది పద్మమ్మ. ఇక కుట్టి అయితే అది కాదమ్మా నేను చెప్పేది కాస్త విను నేను రాలేని పరిస్థితి అని చెప్పగానే నిన్నగాక మొన్న వచ్చాడు అబ్బాయి పెళ్లి చేసుకున్నావు సంతోషమే నీ భర్త నీకు ఇంపార్టెంటే కానీ అమ్మా నాయన్ని మర్చిపోయావు కదా మీ నాయన్ని మీద ఎంత బెంగ పెట్టుకుంటుంది నీకు తెలుసా నేను రాత్రి ఫోన్ చేసి చెప్పాను కదా ఉదయం రమ్మని వచ్చావా ఎంతసేపు అని వెయిట్ చేసి ఇక మీ నాయన కోపంగా తిండి తిప్పలు లేకుండా ఎండకి బయటికి వెళ్ళాడు గుండు పడుతూ అక్కడే పడిపోయాడు మీ నాన్న చచ్చిపోయలేదా చూడడానికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది పద్మమ్మ. ఇక కుట్టి అయితే ఏడుస్తూ ఉంటుంది అమ్మ నన్ను క్షమించమ్మా నేను రాలేకపోయాను నా పరిస్థితి అలాంటిదని చెప్పి అంటూ ఉండగా మీ నాయన చనిపోయాక వద్దు కానీ అప్పుడు మీ నాయన శవంతో మాట్లాడదు కానీ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి పద్మమ్మ అనేసరికి ఇక జ్యోతమ్మ ఏంటి ఆవేశం పద్మమ్మ కాస్త ఓపిక్గా ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేకపోతే ఇంకేంటమ్మా ఈరోజు ఈయన ఇలా ఉన్నారంటే కారణం ఈ కుట్టియే ఇదే కారణం అని చెప్పేసి పద్మమ్మ అంటూ ఉంటుంది. రాబోయే ఎపిసోడ్లో ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి